పంజీర్లో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి పెరిగింది. ఉద్రిక్త పరిస్థితి అంటే ఆయుధాలతో పాటుగా సర్వశక్తులు ఉన్నటువంటిది తాలిబన్లు, వాళ్ళకి తోడున్నటువంటిది పాకిస్తాన్. దాని పర్యవసానం ఏంటంటే పంజీర్ నెట్టి పరిస్థితుల్లో గెలవాలన్నటువంటి కసి. మొన్న సాధించిన విజయం ఏంటి అంటే అమెరికా ఇచ్చిన బిచ్చం లేదా పాశ్చాత్య దేశాలు ఇచ్చిన బిచ్చం. తమ దేశంలో వాళ్ళ అండతో తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళని అనేది వీళ్ళు ఇప్పుడు చెప్పేది. అక్కడ జనాల్ని రెచ్చగొట్టేది అంటే తమ దేశంలో పంజీరు తిరగబడుతోంది, అది తిరగబడుతోంది, వీళ్ళు చేసింది విప్లవం ఇంతకాలం. ఇప్పుడు పంజీరు వాళ్ళు చేస్తుంటే అది అహంకారం లేదంటే దౌర్జన్యం. ఇప్పుడు ఆ పంజీర్లోకి ఎంటర్ కావడానికి అక్కడ ఉన్నటువంటి మూడు జిల్లాలు, పంజీర్ లోపల స్టార్టింగ్లో ఉన్నటువంటి మూడు జిల్లాలని ఆధీనంలోకి తీసుకున్నారు. మెయిన్ పాయింట్కి వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గాలన్నిటి కూడా అంటే ఆహారము సప్లై ఎంత ఆపేశారు, మందులు, ఆహారము, పాలు ఇట్లాంటివన్నీ, అంటే వాళ్ళు అక్కడ గెలగెల్లాడిపోవాలి. దీంతో ఇంకోవైపున యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో ఇప్పటికీ 600 మందికి పైగా తాలిబన్లని పంజీర్ సైన్యం హతం చేసింది. వాళ్ళ నార్దర్న్ అలయన్స్ అందామా లేకపోతే రెసిస్టెన్స్ ఫోర్స్ అందామా, చివరికి ఇప్పుడు అబ్దుల్లా సలాహ్, ఎవరైతే మాజీ ఉపాధ్యక్షుడు ఇప్పుడు తనకి తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నటువంటి అబ్దుల్లా సలాహ్ ప్రపంచ దేశాలకు ఎస్పెషల్లీ ఐక్యరాజ్య సమితికి ఒక పిలిపిచ్చాడు. 2.5 లక్షల మంది పౌరులు నివసిస్తున్నారు, ఇది మా ప్రాంతం, మా ప్రాంతంలో వాళ్ళ ఆధిపత్యం ఏ విధంగా కుదురుతుంది, కాబట్టి మేము పోరాడతాం, మాకు కావలసిన ఆహారము అందించడం మానవ హక్కులు, పౌర హక్కులు, ప్రజాహక్కులు, అంతర్జాతీయ హక్కుల ప్రకారం అవసరం కాబట్టి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాన్ని అట్లాగే ఐక్యరాజ్య సమితిని ఆ ఏర్పాట్లు చూడమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. ఇక చివరికి తిండి ఇవి లేకపోతే ఒకళ్ళల్లో ఒకళ్ళు తన్నుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటిది అంటే మానవ జీవితాలని చిన్నాభిన్నం చేసే ఛిద్రం చేసేటువంటి చర్యలను అంగీకరించద్దు అంటూ కోరుతూ బహిరంగంగా పిలిపివ్వడం అంటే దాదాపుగా పరిస్థితి ఫైనల్ స్టేజ్కి వచ్చింది. రెసిస్టెన్స్ ఫోర్స్ వాళ్ళు ఎంతమంది చనిపోయారన్నది తెలియదు, కానీ తాలిబన్లు అయితే మాత్రం 600 మందికి పైగా చనిపోయారన్నటువంటి విషయాన్ని పోరాడి సాధిస్తూ ఉన్నాం, నిలబెట్టుకుంటున్నాం, కానీ శక్తి తగ్గుతోంది అన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. క్రమంగా తాలిబన్లు ముందుకు వెళ్తుంటే పాకిస్తాన్ సోల్జర్స్ని వెంట పెట్టుకుని వాళ్ళు కూడా తాలిబన్ల యూనిఫామ్లో పోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఎక్కువ కాలం కంట్రోల్ కాకపోవచ్చు. ఇకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే తాలిబన్ల కాన్సెప్ట్ ఏంటి, తమకి తమ వ్యతిరేకులందరినీ చంపేయడం కదా, ఆ కోణంలో ఇప్పుడు ఏమన్నా సామూహిక హత్యాకాండకు పాల్పడతారా అన్నటువంటిది చూడాల్సి ఉంది.